ఏమంటారు ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి విషయంలో ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తిగా ఉండేవారు. ఆయన తర్వాత ఆయన బుక్స్ లో కానివ్వండి, ఆయన రాసిన పుస్తకాల్లో కానివ్వండి, లేకపోతే మీడియా సందర్భంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే బహుశా నాకు హిందీ రాకపోవడం వల్ల నేను అనర్హుణ్ణేమో అనే ఒక నిర్వేదంగా కానీ లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. బట్ ఎప్పుడు కూడా ఆయన పార్టీకి లాయల్ గానే ఉన్నారు. ఒక్క సెపరేట్ అయి సెపరేట్ పార్టీ పెట్టడం తప్పించి అండ్ ఏమంటారు ఈ ప్రధానమంత్రి పద విషయంలో ప్రణబ్ గారి ఆయన 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 అనుకున్న విషయాలను ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఒకటి, నాకు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన సినారియోకి ఆల్టర్నేట్ సినారియో మీకు చెప్తున్నా, అది కరెక్ట్ కాదు, అవునని కాదు. 2009 నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ని రాష్ట్రపతి చేయాలి. ప్రణబ్ ముఖర్జీ రాహుల్ గాంధీ కింద పనిచేస్తాడా? ఒక క్వశ్చన్. ప్రణబ్ ముఖర్జీకి ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి ఉంటే ఉంటాడా? ఆ సమస్య కూడా నా ఏరియాలో చాలా ముందలు కూర్చుంది. మీరు జూలైలో రాష్ట్రపతి అయ్యాడు 2012, కొంచెం ఆ న్యూస్ పేపర్స్ మే జూన్ నుంచి చూస్తే చాలా స్పెక్యులేషన్ వచ్చింది ఎవరు రాష్ట్రపతి అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రణబ్ ముఖర్జీ పేరు బయటికి రాలేదు. ఎవరు వచ్చింది ఫస్ట్ పేరు ఎవరు తీసుకొచ్చారు? శరద్ పవార్ తీసుకొచ్చారు. శరద్ పవార్ ఇతను చేయాలి ఎన్సీపీ తరఫున సపోర్ట్ చేస్తామని అనౌన్స్ చేసి బాంబే తీసి బాల్ థాకరే దగ్గర పెద్ద ఫోటోగ్రాఫ్, హిస్టారిక్ ఫోటోగ్రాఫ్. ఎప్పుడు బాల్ థాకరే కలవకపోతే బాల్ థాకరే నేను బీజేపీ ఎలా అయినా నేను ప్రణబ్ ముఖర్జీకి సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేశాను. అలాగే నితీష్ కుమార్ కూడా, నేను బీజేపీతో పార్ట్నర్గా ఉన్న నేను ప్రణబ్ ముఖర్జీకి సపోర్ట్ చేస్తానని చెప్పాక ఓ రెండు మూడు రోజులు పోయాక, ఐదారు రోజులు పోయాక అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. సో దీనివల్ల మనం చిన్న అర్థం చేసుకోని అంటే నా ఇంటర్ప్రిటేషన్, మిగతా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇంకో రకంగా ఉండొచ్చు, అది నేను కాదంటలేదు. అదేలేండి, అంటే ఆనేసాడనే తీసుకున్నారు డెసిషన్, అప్పటికప్పుడు ఒక రెండు రోజుల ముందే తెర మీదకి వచ్చింది అది. ప్రణబ్ ముఖర్జీ గారి పేరు ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించింది అప్పట్లో. అంటే ఎవరు వ్యతిరేకించకుండా రోజులు వీళ్ళందరూ అనౌన్స్ చేశాక అప్పుడు వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టి ఇంతలోకే ఆయన క్యాండిడేట్ చేశారు, ఆయన డిక్లేర్ చేసేసుకున్నాడు, మిగతా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అది మనం దృష్టిలో పెట్టుకుంటే మీరు కూడా 2009 నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, మన్మోహన్ సింగ్ కూడా చాలా రెడీగా ఉన్నారు రాష్ట్రపతికి వెళ్ళిపోవటానికి హ్యాపీగా, సో అదే అవ్వలేదు. సో చాలా తారుమారు అవ్వింది ఒక రకంగా. ఆయన అలా వెళ్ళిపోయాడు రాష్ట్రపతి, రాహుల్ గాంధీ అక్కడే కూర్చున్నాడు, మన్మోహన్ సింగ్ అక్కడే కూర్చున్నాడు, తులసిరెడ్డి గారు నేను ఇక్కడెక్కడే కూర్చున్నాం, అది వేరే విషయం. సో ఆ సినారియో అది మీరు మైండ్లో పెట్టుకుంటే ఇంకోటి చూడవలసింది, మీరు ప్రధానమంత్రి ఇవ్వాలి ఇవ్వాలంటే ప్రధానమంత్రి అసలు దేశంలో అందరికంటే క్వాలిఫైడ్ మ్యాన్ శరద్ పవార్. అందరినీ తీసుకొచ్చి పనిచేయగలడు, అందరినీ గుంపుగా తీసుకెళ్ళడు, ఈ మినిస్ట్రీలో ఉన్నా చక్కగా చేశాడు, ఎవరికి లోపం లేకుండా చేశాడు, కానీ ఎందుకు చేయట్లేదు? ప్రధానమంత్రిగా శరద్ పవార్ని, ప్రధానమంత్రిగా ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రిగా చాలామంది ఎందుకు చేయాలంటే భయపడతారు. పివి నరసింహారావు గారిని ఎందుకు ప్రధానమంత్రి చేశారంటే ఆయనకి అంబిషన్ లేదు. ఆ సమయంలో శరద్ పవార్ నేను ప్రధానమంత్రి అవుతానని వచ్చాను, మీరు గ్యాప్ ఉన్నదా లేదు? ఆయన సింపుల్ మ్యాన్, మన చెప్పిన మాట వింటాడు. ఆ ఫోతేదారు గారు వీళ్ళందరూ కూర్చుని ఆయన ప్రొజెక్ట్ చేసి ప్రధానమంత్రి అవ్వాడు. తర్వాత వేరే విషయం, ఆయన ప్రధానమంత్రి అవ్వగానే ఆయన కత్తి బయటికి తీసేయడం బ్రహ్మాండంగా చేశాడు, అది మాత్రం పివి నరసింహారావు. మన్మోహన్ సింగ్ ని ఎందుకు చేశారు? ఆయన పర్సనాలిటీ ఇలా ఉన్నది అలా ఉన్నది అనుకుని చేశారు, ఆయన పాలిటిక్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా చాలా కేర్ఫుల్ గా తగ్గిపోయారు. సో ప్రణబ్ ముఖర్జీని ఎలా చేస్తారు అనుకుంటారు? మీరు చాలా సింపుల్ గా 1985 లో బయటికి వెళ్ళి పార్టీలో కూర్చోలేరు, విపరీతమైన అల్లరి చేశారు. రాజీవ్ గాంధీ 3-4 సంవత్సరాలు పొలిటికల్ గా చేయొచ్చు ధైర్యం చూపెట్టాడు, ఆయన ఒక రెపెల్లా చూపెట్టాడు. కానీ పుల్లారావు గారు, పుల్లారావు గారు అంటే మీ విశ్లేషణ అట్లా ఉంటే ఏంటంటే అప్పుడు అంటే 91లో రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారి పేరు వినపడింది, అంటే ఆయన పేరు కూడా పరిశీలనకు వచ్చింది అని విన్నాం మనం. అంటే ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళి వచ్చిన కారణంగా చాలా మంది అపోజ్ చేశారన్న ఒక మాట కూడా అప్పుడు వినపడింది కదా. అదే అదే అది ఒక కారణం అయితే 2004లో ఏంటి అభ్యంతరం అంటారు? 2004లో తనకన్నా జూనియర్ అయిన మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేసినప్పుడు అప్పుడేమి హర్డిల్స్ వచ్చాయంటారు ఆయన అభ్యర్థిత్వానికి?
అసలు చేసే పరిస్థితి లేదు. ఆయనకి అంబిషన్ ఉన్నది. సోనియా గాంధీ గారు ఒకసారి నరసింహారావు గారితో అంత స్ట్రగుల్ అయ్యాక ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి చేసి అప్పచెప్తే వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గిపోతారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు లాగా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు మన్మోహన్ సింగ్. ప్రణబ్ ముఖర్జీ అంటే సోనియా గాంధీ చెప్పిన మాట వినరంటారా? ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి కదా, పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. సోనియా గాంధీ ఎట్లా చెప్తే అలా ప్రణబ్ ముఖర్జీ వినరని, లేకపోతే ఏమన్నా వెనకడుగు వేస్తారంటారా? తులసిరెడ్డి గారు చెప్తారేమో, చూడాలి దాన్ని. ఆయన వినేమంటే వింటారు కూడా, కానీ అనుమానాలు పర్సనాలిటీ మీద మీకు ఎక్కడ చూసినా. ఇందాక గత ఒక లాస్ట్ 5 అవర్స్ లో డిస్కషన్స్ ఏమిటంటే, ఏ క్వాలిటీ ఉంటే ప్రధానమంత్రి అవుతావు, అదృష్టం ఉండాలి, బలం ఉండాలి, అన్ని ఉండాలి, మిగతాది ఏంటంటే ఎక్సెప్టబిలిటీ. ఆ గ్రూప్ లో ఆ ఎంపీల్లో ఆ నాయకుల్లో ఆ ఆయనలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, మనకు పెరిగిపోవడం కేర్ఫుల్ గా ఉంటాదన్న వాళ్ళనే చేస్తారు. సార్ యాక్సెప్టబిలిటీ అంటే, సార్ పుల్లారావు గారు యాక్సెప్టబిలిటీ అంటే పీపుల్ యాక్సెప్టబిలిటీయే కదా మీరు అనేది. ప్రజా ప్రజామోదం ఉన్న నాయకుడు కావాలి కదా. 2004లో ప్రణబ్ ముఖర్జీ గారు లోక్సభకు ఎన్నికయ్యారు, బట్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి ఆయన తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు. మరి అలా అంటే యాక్సెప్టెన్స్ ఎవరికి? ఆయన కంఫర్ట్ లెవెల్ సోనియా గాంధీ గారికి, ఆ ఫ్యామిలీకి, సోనియా గాంధీ గారి సర్కిల్ కి, మన్మోహన్ సింగ్ నరసింహారావుతో పనిచేసిన ఆయన మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన ఇలా ఇలాగే ఉంటాడు, ఏమి పెరగడని కాన్ఫిడెన్స్ వచ్చింది. రైట్, అలాగైతే దానివల్ల ఆ ఎక్సెప్టబిలిటీ ఎవరైతే మిమ్మల్ని కూర్చోబెడతారో కుర్చీలో, వాళ్ళకి ఎక్సెప్టబిలిటీ అవ్వాలి, ఎక్సెప్టబుల్. రైట్ సార్. తులసిరెడ్డి గారు ఏమైనా దానికి ఏమైనా మీరు క్లారిఫికేషన్ ఇస్తారా? తర్వాత మనం తెలుగు రాష్ట్రాలతో ఆయనకున్న అనుబంధం కానీ, ఈ రెండు రాష్ట్రాల విభజనలో అప్పటి నుంచి జరిగిన ఓవరాల్ సినారియోని కూడా ఒకసారి మాట్లాడదాం. మీరు ఏమైనా కామెంట్ చెప్తారా దానికి, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన విషయానికి? ఇంటికి వచ్చేసి ఆయనకు నేను ముందే చెప్పాను, హోంశాఖ ప్రధానమంత్రి తప్పన చేసి అన్ని పదవులు అలంకరించారు. కాబట్టి దాని గురించి ఏదో మిగతా రాలేదనే బదులు, ఈ వచ్చింది ఈ దేశంలో 130 కోట్ల మందిలో ఏవో కొందరికి వస్తాయి, కానీ అర్హుడైన వాడికి ఇవ్వలేదనే కదా మన చర్చ అంతా కూడా. మరి ఏ పదవి రాములు ఎంతో మంది ఉన్నారు కదా, అదే ఆయన ఆరోపించిన పదవుల్లో చిన్న పదవి కూడా రానటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలు ఎంతో మంది ఉంటారు. కాబట్టి మనము ఆ యాంగిల్ వచ్చేసి ఆయనకి ఏదో ప్రధానమంత్రి పదవి రాలేదు అని దాని మీద ఆనాటి కారణాలు విశ్లేషించబడు. ఆయన అనేక పదవులు అలంకరించారు, కానీ న్యాయం చేశాడు, ప్రతి పదవికి న్యాయం చేశాడు, పదవులకే ఆయన అలంకారం అయ్యాడు. కానీ యాంగిల్ యా సులసిరెడ్డి గారు రీసెంట్ గా చాలా ఆసక్తికరమైన పరిణామాలు చూస్తున్నాం మనం ఇక్కడ. తెలంగాణలో ఏమో టిఆర్ఎస్ పార్టీ చాలా సడన్ గా పివి నరసింహారావు గారిని బాగా ఓన్ చేసుకుంటోంది. ఎందుకో ఈ మధ్యకాలంలో పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు జరపడం, పివి మన టీవీ అని స్టేట్మెంట్లు ఇవ్వడం, అండ్ భారతీయ జనతా పార్టీ ఏమో మీకన్నా ఎక్కువగా ప్రణబ్ ముఖర్జీ గారిని ఓన్ చేసుకుంటోంది. ఆయనకి మేము ఇచ్చాము భారతరత్న అని చెప్పడం, లేకపోతే ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ సభకు ఆయన అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి సార్. ఏంటి, ఎట్లా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ దీన్ని? కాంగ్రెస్ నాయకులు అటువంటి స్టాల్ వార్డ్స్ తీసుకుంటే, కాంగ్రెస్ కు సంబంధించి జాతిపిత మహాత్ముడు శాంతి జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. కాబట్టి వీళ్ళు ప్రజలు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏఐసిసి అధ్యక్షుడు, ఆయన ఉక్కు మనిషి, ఆయన కూడా బీజేపీ వాళ్ళు వచ్చేసి ఆయన తీసుకుంటున్నారు. కాబట్టి మంచిదే, వచ్చేసి ఒక నాయకుని వచ్చేసి ఒక గొప్ప నాయకుని డెఫినెట్ గా పివి నరసింహారావు గారు, భారతరత్న గారు కూడా, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి, బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే ఆ పార్టీలకు ఆ స్థాయి నాయకత్వం లేదు కాబట్టి డెఫినెట్ గా ఆ స్థాయి నాయకులను వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్రజలు హర్షించాల్సింది. కాంగ్రెస్ పార్టీ కనుక మంచిగానే తీసుకుంటుంది. ఇంకోటి తులసిరెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ అంటే అప్పుడు రాష్ట్ర ఏర్పాటు విషయంలో సరే అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ ఉద్యమం అన్నది స్థాయిలో జరగలేదు. ఎప్పుడైతే 2019 సెప్టెంబర్ 2 రేపే ఆయన వర్ధంతి, అప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత రోసయ్య గారు సీఎం అయిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తును లేగిస్తుంది, మీకు తెలిసిన విషయం ఇదంతా కూడా. అయితే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ టైంలో, అప్పుడు చాలా అంటే ఆయన మీద సమైక్యవాది అన్న ముద్ర ఉండేది, ఎప్పుడు కూడా ఆయన రాష్ట్ర విభజనకి ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే ఆయన
ఆయన ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసింది యూపీఏ ప్రభుత్వం. ఆయన చాలాసార్లు ఇక్కడికి వచ్చారు, అదంతా కూడా ప్రాసెస్ జరిగిన విషయమే. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రధానమంత్రి చేయడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేయడంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారి పాత్ర చాలా కీలకం అని చెప్పి మనకు చెప్తుంది, తెలిసిన విషయమే. అయితే బట్ చాలా ఆసక్తికరంగా పరిణామాలు ఎలా మారతాయనడానికి, ఆయనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఆమోద ముద్ర వేశారు. స్టాంప్ రాష్ట్రపతి ముద్ర ఆయన చేతుల మీదుగానే పడింది. గెజిట్ అపాయింటెడ్ డే కూడా ఆయనే చేశారు. అంటే ఓవరాల్గా ఒక మంత్రిగా రాష్ట్రాన్ని వ్యతిరేకించిన రాష్ట్రపతిగా ఆమోదించాల్సి వచ్చిన పరిస్థితి. తర్వాత ఆయన బుక్లో కూడా, ఏదైతే ద కోయలేషన్ ఇయర్స్ అనే ఒక పుస్తకంలో కూడా ఆయన కేసీఆర్ని చాలా పొగిడారు. అంటే 15 సంవత్సరాల కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడ ఒక లక్ష్యాన్ని సాధించారని కేసీఆర్ని పొగిడారు. ఏంటంటారు ఇవన్నిటిని ఎట్లా చూడాలి మనం ఓవరాల్గా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన జనరల్గా వచ్చేసి సమైక్యవాది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ మీరు చెప్పినట్లు విభజన చట్టాన్ని రాష్ట్రపతిగా ఉండి ఆయన సంతకం పెట్టాల్సి వచ్చింది. కాబట్టి విభజన ఫైనల్ గా డిసిషన్ తీసుకునే టైంలో ఆయన పాత్ర లేదు. ఆయన జనరల్ గా వచ్చేసి సమైక్యవాది, అప్పుడు కమిటీ గుడక ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన పోయిన తర్వాత సుశీల్ కుమార్ సెండే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దానికి తీసుకున్నారు. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆయన కొంత సమైక్యవాది. రెండవది వచ్చేసి ఆయన డిసిషన్ తీసుకునేటప్పుడు వల్ల ఆయన ఆ డెసిషన్ తీసుకుంటే పరిస్థితులు లేడు. కానీ రాష్ట్రపతిగా వచ్చేసి న్యాచురల్ గా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వచ్చేసి ఇంప్లిమెంట్, అందుకే ఆయన రాష్ట్రపతిగా పంపించారని. అంటే ఆ ప్రాసెస్ తులసిరెడ్డి గారు, అంటే ఒక నిమిషం ఇక్కడ ఇంటరప్షన్ ఏంటంటే ఆ ప్రాసెస్ కి అడ్డం పడకూడదు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి ఆయన సమైక్యవాదానికి జయగొట్టారు కాబట్టి ఆ ప్రాసెస్ కొంచెం ఇంటర్నల్ గా దాన్ని ప్రొలాంగ్ చేసే ఇదిలోనే జరుగుతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈయన అడ్డంకిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని రాష్ట్రపతిగా వ్యూహాత్మకంగా పంపించారన్న వాదన కూడా అప్పట్లో వచ్చింది కదా, అందులో నిజం లేదంటారు? ఆ స్థాయిలో అప్పటికి వచ్చేసి ఆ పరిస్థితి ఒక డెసిషన్ తీసుకునే టైం కాదు. అది జరుగుతున్నాయి అంతేగాని నాకు తెలిసి ఒక డెసిషన్కి వచ్చారు సోనియా గాంధీ గారు అనే అభిప్రాయం నేను అనుకోవడం లేదు. అది భారత రాష్ట్రపతిగా వచ్చేసేసి డెఫినెట్ గా ఆయన అర్హుడు కాబట్టి, మిగతా వారు చెప్పినట్టు శరద్ పవర్ మిగతా అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి న్యాచురల్ గా నేపథ్యంలో ఆయన గెలిచే అవకాశాలు ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో ఆయన అర్హుడు. ప్లస్ గెలిచే అవకాశాలు ఆ యాంగిల్ ఆలోచించారు తప్ప నేను దీని గురించి ఏదో ఒక రాష్ట్రాన్ని గురించి మొత్తం ఆ విధంగా ఆలోచించారని అనుకోవడం. అప్పటికి వచ్చేసి ఇది ఇంకా పరిపక్వత కాలేదన్నమాట. ఇది రాష్ట్ర విభజన అనేది ఆ స్థాయికి ఆయన ప్రధాన ప్రెసిడెంట్ గా అయ్యేటప్పటికి ఆ స్థాయి రాలేదని నా అభిప్రాయం.